హరి ఓం తత్సత్ సర్వేభ్యం నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. స్కేప్ గోటింగ్ అనేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సైకలాజికల్ ఫినామినా గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతూ ఉన్నాను. ఈ సైకలాజికల్ ఫినామినా గురించి నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అనే విషయం చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక మాటలో అసలు ఈ విషయం గురించి ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఈరోజు ఉన్నట్టుండి సడన్గా బంగ్లాదేశ్లోని హిందువుల మీద ఒక్కసారిగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇలా దాడులు జరుగుతున్నాయి అని ప్రశ్నిస్తే, వీళ్ళు బంగ్లాదేశ్లో అవామీ లీగ్ అనే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, అందుకని వీళ్ళని తన్ని తరిమేయాలి, వీళ్ళని చంపేయాలని వాళ్ళ మీద దాడులు చేసేవాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇలా హిందువుల మీద ముస్లింలు ఎప్పుడు ఏదో ఒక నెపంతో దాడులు చేస్తూనే ఉంటారు. దీని గురించి చాలామందికి అవగాహన లేదనే చెప్పాలి. ఒక అమాయకుణ్ణి బలి పశువుగా చేసి ఏ విధంగా వాడిని హింసించుకొని మిగతా వాళ్ళు రాక్షసానందం పొందుతారో ఆ విషయాన్ని సైకాలజిస్టులు ఒక శాస్త్రీయంగా స్టడీ చేసి దానికి స్కేప్ గోటింగ్ అని పేరు పెట్టారు. తెలుగులో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఎంకి పెళ్ళి సుబ్బిగాడి చావుకొచ్చింది అంటారు. అంటే ఎవడో పెళ్ళి చేసుకుంటే ఇంకొకటి చావుకి అది కారణమైందంట. నిజానికి ఎవరైతే చంపబడ్డారో వాడికి ఆ సంఘటనకి సంబంధం లేదు, కానీ ఫైనల్గా బ్లేము తిరిగి తిరిగి వచ్చి వీడి మీద పడిందన్నమాట. మనం కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా బాణామతి, చెల్లంగి, చేతబడి వంటి మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామాల్లో ఇప్పటికీ చూస్తూ ఉంటాం. అక్కడ ఎవరైనా చిన్నపిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చి చనిపోవడం జరిగినా, లేదా అక్కడ పెద్దవాళ్ళకి కానీ ఏదైనా ఒక కీడు జరిగినా, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎవరైనా ఉన్నట్టుండి మరణించిన ఆ ఊర్లో ఎవరో ఒక వయసు మళ్ళిన వృద్ధ స్త్రీనో, ఏ ఆధారం లేనటువంటి కుటుంబ సభ్యులు సపోర్ట్ లేనటువంటి ఒంటరిగా ఉన్న స్త్రీలని ముఖ్యంగా టార్గెట్ చేసి ఆమె ఒక మాంత్రికురాలని ఆమెను హింసించి మరీ చంపుతూ ఉంటారు. ఇది చాలా సహజంగా చాలా దగ్గర జరుగుతూ ఉంటుంది. ఎవరైనా కాస్త బొట్లు పెట్టుకొని పూజలు చేస్తే చాలు, వాళ్ళు మాంత్రికులైన ముద్రలు వేసి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళని బలి పశువుగా చేసి వాళ్ళని చంపడమో లేదా వాళ్ళ మీద హింసకు ప్రేరేపించబడమో చేస్తూ ఉంటారు. కానీ మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇటువంటి ఒక సైకలాజికల్ ఫినామినాని శాస్త్రీయంగా స్టడీ చేసి హిస్టరీలో ఇటువంటి సంఘటనలు ఎక్కడెక్కడ జరిగాయి అనేవన్నీ కూడా సైకాలజిస్టులు రికార్డ్ చేశారు. ఇటువంటి సంఘటనలు కనుక మనం తెలుసుకుంటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. మనం చరిత్రలో ఈ స్కేప్ గోటింగ్ అనే ఫినామినాని పరిశీలిస్తే, నాకు తెలిసినంత వరకు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆన్ రికార్డ్ హిస్టరీలో యూదులు ఈ స్కేప్ గోటింగ్కి గురి కాబడ్డారు. ఎందుకు అంటే, వాళ్ళు చేసిన తప్ప ఏమీ లేదండి. ఈ జీసస్ అనేటువంటి ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని సృష్టించినటువంటి క్రైస్తవులు, వాళ్ళు ఈ క్యారెక్టర్కి ఆధారంగా యూదుల గ్రంథమైనటువంటి తనాక్ని తీసుకున్నారు, తనాక్ని కాపీ కొట్టి బైబిల్ తయారు చేసుకున్నారు. అంతేకాకుండా యూదులు యేసును చంపారంటూ ఒక కట్టు కథని సృష్టించారు. గత 2000 సంవత్సరాల నుంచి వీళ్ళు యూదుల్ని స్కేప్ గోటుగా తయారు చేశారు. ప్రపంచంలో ఏ దేశంలో ఆర్థికంగా కానీ లేదా సామాజికంగా కానీ లేదా వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ వాళ్ళందరూ కూడా, ఈ క్రైస్తవులు పాస్టర్లు అందరూ కూడా యూదుల్ని స్కేప్ గోటుగా మార్చేశారు. అంటే ఇంతకుముందు చెప్పినట్టు
ఏదైనా గ్రామంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడ కొంచెం అక్కడ ఉండే మనుషుల ప్రవర్తనకు విభిన్నంగా ఉండేటువంటి ఒక స్త్రీనో పురుషుడినో టార్గెట్ చేసి ఒక బలిపశువుగా మార్చినట్టు ఇక్కడ యూదుల్ని శాశ్వతమైనటువంటి బలిపశువుగా మార్చేశారు మన క్రైస్తవులు పాస్టర్లు. ఇలా శాశ్వతమైన బలిపశువుగా మారినటువంటి యూదులు గత 2000 సంవత్సరాలుగా అనేక సమస్యలను ఎదుర్కోవడం జరిగింది. ఎప్పుడూ కూడా ఈ క్రైస్తవులు మరియు ముస్లింలు ఇద్దరూ ఒకటైపోయి యూదుల మీద విషం కక్కుతూ ఉంటారు. ఆ విషం కక్కడం అనేది 2000 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధి చెందుతుందే కానీ తగ్గడం లేదు. మనం చరిత్రలో పరిశీలిస్తే 17వ శతాబ్దంలో బ్లాక్ ప్లేగ్ అనేటువంటి ఒక భయంకరమైన ప్లేగు వ్యాధి వలన యూరోప్లోని అనేక దేశాల్లో దరిదాపు ఒక 70% పీపుల్ చనిపోవడం జరిగింది. అసలు అప్పట్లో మనకి మెడికల్ టెక్నాలజీ అనేది పెద్దగా అభివృద్ధి చెందలేదు. అటువంటి సమయంలో అసలు ప్రజలు ఇలా విచిత్రమైన వ్యాధితో ఎందుకు చనిపోతున్నారు, అది ఒక్కసారిగా ఇలా వ్యాధి ఎలా ప్రబలింది అనే విషయం గురించి ఎవరికీ తెలియదు. అక్కడ ఉండేటువంటి క్రైస్తవులందరూ కూడా వెళ్ళి అక్కడ పాస్టర్లని అడిగారనమాట, మీరు నిజదేవుడు అంటూ ఉన్నారు కదా, మీరు ప్రార్థన చేసి ఆ నిజదేవుడి యొక్క శక్తిని నిరూపించండి, ఈ ప్రబలుతున్నటువంటి అంటువ్యాధిని ఆపండి అని క్రైస్తవ పాస్టర్లని అడిగారు. వాళ్ళు కూడా ఈ యేసయ్యని ప్రార్థన చేశారు. అసలు యేసు అనేవాడు ఒకడు ఉంటే కదా అటు నుంచి ఏమైనా ఆన్సర్ వచ్చేదానికి. యేసు అనేది ఒక పూర్తి కల్పిత పాత్ర కాబట్టి ఇన్ని రోజులు పాస్టర్లు యేసు పేరు చెప్పుకొని వాళ్ళ దగ్గర వారం వారం దశమ భాగాలు దండి దొబ్బి తిన్నారు. ఇప్పుడు నిజంగా వాళ్ళకి సమస్య వచ్చేసరికి పాస్టర్లు ప్రార్థన చేసినా ఫలించలేదు. ప్రజల యొక్క కోపం రోజు రోజుకి పెరిగిపోయి ఆ చర్చిల్ని మరియు పాస్టర్ల్ని చంపడము, చర్చిల్ని తగలబెట్టడము స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇది ఒక ఫేక్ మతం అని చెప్పేసి. అప్పుడు పాస్టర్లందరూ కూర్చొని ఎలా మనం ఈ సమస్య నుంచి బయటపడాలని ఆలోచిస్తే అందరికీ ఒకటే సొల్యూషన్ దొరికిందనమాట, స్కేప్ గోటింగ్. అక్కడ క్రైస్తవ దేశాల్లో మైనారిటీలుగా యూదులు తలదాచు ఒక్కొక్క దేశంలో కొంతమంది తలదాచుకున్నారనమాట. ఎందుకంటే యూదుల్ని ఎప్పుడైతే రోమన్లు ఆక్రమించి వాళ్ళ రాజ్యాన్ని చిన్నాభిన్నం చేశారో అంతటితో పోకుండా యూదుల్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ క్రైస్తవులు చంపడం తరుముకోవడం స్టార్ట్ చేశారు. అక్కడక్కడ కొన్ని కొన్ని దేశాల్లో వాళ్ళు ఒక మారుమూల ప్రాంతాల్లో ఏదో వాళ్ళ బతుకు జీవుడ అని వాళ్ళ పని ఏదో చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. అటువంటి యూదుల్ని వీళ్ళు స్కేప్ కోట్ చేశారనమాట. వాళ్ళు ఒక చిన్న అబద్ధం ప్రచారం చేశారు. యూదులు యేసుని చంపారు కదా, అటువంటి యూదులే ఈరోజు క్రైస్తవులందరినీ అంతం చేయడానికి మీరందరూ తాగే నీళ్ళల్లో వాళ్ళు కొన్ని క్షుద్ర పూజలు చేసి కొన్ని కెమికల్స్ని కలుపుతూ ఉన్నారు, కొన్ని రకాలైనటువంటి విషాలను కలుపుతూ ఉన్నారని ప్రచారం చేశారు. ఇలా ప్రచారం చేయడంలో వాళ్ళకి 1 shot 2 birds అంటారు కదా, అలాంటి ఒక అద్భుతమైన బెనిఫిట్ వచ్చింది. ఒకటి ఏమిటంటే ప్రజల యొక్క ఆగ్రహం అంతా కూడా ఈ పాస్టర్ల మీద నుంచి చర్చిల మీద నుంచి యూదుల మీదకి మళ్ళింది. అది దానివల్ల వాళ్ళకి చాలా రిలీఫ్ వచ్చేసింది అనమాట. ఇంకా వాళ్ళు యేసయ్యని ప్రార్థించవలేదు, వాళ్ళు యేసయ్యని ఈ బ్లాక్ ప్లేగ్ వ్యాధి నుంచి రక్షించబడేటట్టు వాళ్ళు ఏమి చేయాల్సిన అవసరం లేదు, ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకున్నారు. ఇక రెండవది ఏంటంటే యూదులు అనేవాళ్ళు వాళ్ళకి శాశ్వతమైన శత్రువులు. యూదులు యేసును చంపారు కదా, అందుకని యూదుల మీద ఎప్పుడూ వాళ్ళకి పేకల దాకా పగుంటుంది. కాబట్టి పనిలో పని వాళ్ళ ఆజన్మ శత్రువైనటువంటి యూదులు కూడా నాశనం అయిపోతారు. ఈ 1 shot 2 birds గోల్తో ఈ స్కేప్ గోటింగ్ టెక్నిక్తో
ఆ రోజుల్లో యూదుల మీద కనీ విని ఎరుగునటువంటి దారుణమైనటువంటి దాడులు జరిగాయి. స్త్రీలను అత్యంత దారుణంగా హింసించి అత్యాచారాలు చేసి చంపారు. ఇంకా అనేక మంది యూది స్త్రీలని అనేక దగ్గరల పబ్లిక్గా వాళ్ళ మీద వాళ్ళని తగలబెట్టి బూడిద చేసి చంపారు. అలా అనేక వందల వేల మంది యూదుల్ని ఈ చిన్న స్కేప్ గోటింగ్ టెక్నిక్ ద్వారా క్రైస్తవులు సర్వనాశనం చేసేసారు. కానీ చాలా తమాషా ఏమిటంటే, ఎంతమంది యూదుల్ని చంపినా ఈ వ్యాధి ప్రబలుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. కానీ ఈ ప్రశ్న తిరిగి క్రైస్తవ పాస్టర్లను ఆ రోజు ఎవరూ ప్రశ్నించలేదు. ఎందుకు అంటే అలా ప్రశ్నించకపోవడానికి కారణం ఏమిటంటే, వాళ్ళ యొక్క పెళ్ళబూతున్న ఆగ్రహాన్ని చల్లార్చుకోవడానికి వాళ్ళకి యూదులు అనే వాళ్ళు దొరికారు. ఆ యూదుల మీద వాళ్ళ దగ్గర యూదుల్ని చంపి వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకోవడం, వాళ్ళలో ఉండేటువంటి అందమైన స్త్రీలను ఎత్తుకోకపోవడంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి ఎలాగూ యూదులు వాళ్ళని తిరిగి ప్రశ్నించరు, వాళ్ళ మీద తిరిగి దాడులు చేయరు. కాబట్టి ఇదే సందని చెప్పి అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ కావచ్చు, ఇంకా హింసాత్మకమైన ఆలోచనలు ఉండే వాళ్ళందరూ కూడా యూదుల మీద దాడులు చేసి సందట్లో సడేమియా అన్నట్టు పబ్బం గడుపుకున్నారు. ఇదే టెక్నిక్ని యూదులపైన క్రైస్తవులు అనేక సందర్భాల్లో తిరిగి తిరిగి ప్రయోగించారు. నేను ఇంతకుముందు మీకు చెప్పినటువంటి బాణామతి, చెల్లంగి అనేవి మన గ్రామాల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు కాదండి. ఇవి యాక్చువల్గా యూరోప్లో చాలా ప్రబలంగా ఉండేవి. యూరోప్లో 17th సెంచురీలో దరిదాపు ఒక 20-30 వేల మంది స్త్రీలని విచ్చులు అంటూ తగలబెట్టేసేవాళ్ళు. దీనికి కూడా క్రైస్తవులు ముఖ్యంగా యూదుల్ని, పేగన్స్ని ఎంచుకున్నారు. అంటే ఎంతోమందిని మతం మార్చినా కూడా ఇంకా కొంతమంది హిందువుల్లాగే అక్కడ అనేక మతాలు ఉండేవన్నమాట. నార్స్ రిలీజన్ అని, గ్రీక్ రిలీజన్ అని ఇలా చాలా మతాలు ఉండేవి. అటువంటి మతాల్లోని కొంతమంది క్రైస్తవ మతంలోకి మారలేదు. అలా మారలేదనే కసితో వాళ్ళ మీద ఎప్పుడు విషం కక్కుతూ ఉండే ఈ క్రైస్తవ పాస్టర్లు అవకాశం దొరికినప్పుడల్లా ఏదైనా ప్లేగు వ్యాధుల బ్లాక్ ప్లేగు లాంటి పెద్ద ప్లేగు రాకపోయినా, ఏదైనా ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా, పంటలు పండకపోయినా, వర్షాలు కురవకపోయినా, లేదా తినింది అరగకపోయినా, ఇటువంటి చిన్న చితకా కారణాలకు కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి యూదుల్ని టార్గెట్ చేసి ఇదో వీళ్ళే క్షుద్ర పూజలు చేశారు, అక్కడ తాగే నీళ్ళలో అది కలిపారు, ఇది కలిపారు, వీళ్ళు డెవిల్ యొక్క ఏజెంట్లుగా పనిచేస్తున్నారు అని ప్రచారం చేసి విచ్చులు అంటూ విచ్ హంటింగ్ పేరుతో సినిమాలు, కథలు, సాహిత్యము, నవలలు అన్నీ రచించి యూదుల్ని, ఇంకా పేగన్స్ని, ఇంకా క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉండేటువంటి అనేక మందిని టార్గెట్ చేసి ఈ స్కేప్ గోటింగ్ టెక్నిక్తో వాళ్ళ శత్రువుల్ని సర్వనాశనం చేశారు. ఎంత చేసినా ఈ క్రైస్తవులకి ఎంత తిన్నా ఆకలి తీరదన్నట్టు వీళ్ళ రక్తం దాహం అనేది సరిపోదండి. అందుకని వీళ్ళు యూదుల మీద నిరంతరం పగ పెంచుకుంటూనే ఉన్నారు. యూదులు చాలామంది జర్మనీలో సెటిల్ అయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయినటువంటి జర్మనీ ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అంటే ఎకనామికల్ క్రైసిస్, రిసెషన్ అని అనుకోవచ్చు. ఆ ఆర్థిక సంక్షోభం వల్ల ధరలన్నీ పెరిగిపోయి జర్మనీ యొక్క ఎకానమీ అంతా అస్తవ్యస్తమైపోయింది. ఎక్కడ జాబ్స్ దొరకడం లేదు, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. ప్రజలంతా మంచి ఆగ్రహంతో ఉన్నారు. అప్పుడు హిట్లర్ నాజీ పార్టీ పెట్టి, హిట్లరు ఒక క్రైస్తవుడండి, హిట్లర్కి క్రైస్తవ పాస్టర్లు ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు. అది నేరుగా ఇచ్చారని చెప్పలేము, కానీ పోపు మాత్రం నిజంగానే హిట్లర్ని కలిసి యూదులు యేసుని చంపి 2000 సంవత్సరాలు అయింది, ఇంకా వీళ్ళని పూర్తిగా నాశనం చేయలేకున్నాము, కాబట్టి యూదుల్ని పూర్తిగా చంపేయమని
అప్పట్లో ప్రపంచంలోని క్రైస్తవులందరికీ నాయకుడైనటువంటి పోపు నేరుగా హిట్లర్తో చెప్పినట్టు మనకి ఆన్ రికార్డ్ ఉంది. జర్మనీలోని అన్ని సమస్యలకు కారణం యూదులే. యూదుల్ని కనుక మన దేశం నుంచి తరివేస్తే, యూదుల్ని కనుక చంపేసి మన ఆర్య జాతిని శుద్ధి చేస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయంటూ ప్రచారం చేశాడు. ప్రజలు బాగా ఆగ్రహంతో ఉన్నారు కదా, వాళ్ళకి లాజిక్లు అవసరం లేదు, మ్యాజిక్లు చాలు. వాళ్ళు ఈ దుష్ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, యూదులు మనకందరికీ శత్రువులు, వీళ్ళు చెప్పింది నిజమే, మనం అందరం యూదుల నిజంగానే చంపేస్తే మనం నిజంగానే మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, మన సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మి వాళ్ళు నాజీ పార్టీని గెలిపించుకున్నారు. అలా గెలిచిన హిట్లరు దరిదాపు ఒక 70 లక్షల మంది యూదుల్ని చంపినట్టు మనకు ఆన్ రికార్డు ఉందన్నమాట. ఒక యూదులే కాదు, జర్మనీలో ఉన్నటువంటి మిగతా మైనారిటీలందరినీ కూడా హిట్లరు తుడిచిపెట్టేశాడు అన్నమాట. అక్కడ కూడా ఈ స్కేప్ గోటింగ్ టెక్నిక్ అనేది మనం చూసాం. ఇక హిందువులపై ఏ విధంగా ఈ స్కేప్ గోటింగ్ టెక్నిక్ని వాడారో మనం గమనిస్తే, 1990ల్లో కాశ్మీరీ హిందువులపై జరిగినటువంటి అత్యాచారాలన్నింటికీ కూడా కారణం ఈ స్కేప్ గోటింగ్ టెక్నికే అన్నమాట. వీళ్ళు ఏమని ప్రచారం చేశారు అంటే, ఇక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ పండిట్లు చాలా రిచ్గా ఉన్నారు, వాళ్ళు కాశ్మీరీ హిందువులు ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఆక్రమించేస్తున్నారని, వాళ్ళందరూ వ్యాపారాలు చేసి బాగా రిచ్ అయిపోతున్నారని, వాళ్ళందరూ వల్లే కాశ్మీర్లోని ముస్లింలందరూ చాలా పూర్గా ఉన్నారని, ఇంకా రకరకాల అబద్ధాలను ప్రచారం చేశారు అక్కడ ఉండేటువంటి ముస్లింస్. ఇవన్నీ నిజమని నమ్మి ఎప్పుడే ఈ కాశ్మీరీ హిందువుల్ని చంపి వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకొని అందమైన స్త్రీలను అనుభవించడానికి రెడీగా ఉన్నటువంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉండే మనుషులందరూ అక్కడ ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారందరూ వెంటనే రంగంలోకి దిగి వాళ్ళ కర్కశత్వాన్నంతా చూపించి కాశ్మీరీ హిందువులపై జెనోసైడ్ కొనసాగించారు. అంతేకాకుండా 1919వ సంవత్సరంలో మీకు మోప్లా జెనోసైడ్ గురించి తెలిసే ఉంటుంది. ఈ మోప్లా జెనోసైడ్ చాలా స్టోరీ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. నిజానికి ఖిలాఫత్ ఉద్యమంలో ప్రారంభమైనటువంటి ఈ ముస్లిం క్రిమినల్ సెంటిమెంట్ అనేది రోజు రోజుకు పెరిగి, అది మొట్టమొదట ముస్లింలు అందరూ మూకుమ్మడిగా ఆంగ్లేయులపై దాడి చేయడంతో ఈ జెనోసైడ్ అనేది ప్రారంభమైంది. వెంటనే తెల్లవాళ్ళు మామూలుగా రిప్లై ఇవ్వలేదు. ఈ కొంతమంది తెల్లవాళ్ళను ముస్లింస్ అందరూ కలిసి చంపేశారన్నమాట. ఈ వార్త తెలుసుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు పెద్ద పెద్ద బెటాలియన్స్ ఆఫ్ ఆర్మీని రంపించి ఈ పని చేసినటువంటి ముస్లింలందరినీ కూరగాయలు నరికినట్టు నరికి అవతలు పారేశారు. వెంటనే ఈ ముస్లింస్ అందరూ ఏం చేశారు, కొన్ని అబద్ధాలు ప్రచారం చేసి ఒక కొత్త స్కేప్ గోట్ని ఎంచుకున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన ఆగ్రహంతో ఉన్నారు ఆంగ్లేయుల మీద. ఎందుకంటే వాళ్ళు ఖలీఫా అనే పదవిని రద్దు చేశారని, ఇప్పుడు ఎలాగూ ఆంగ్లేయుల మీద ప్రతీకారం తీర్చుకోలేదు. ఎందుకంటే ఆంగ్లేయులు వాళ్ళని వాళ్ళ తాట తీశారు కాబట్టి ఈ ఆగ్రహాన్నంతా చల్లార్చుకోవాలంటే ఎలా అని ఆలోచించినప్పుడు, అక్కడ అమాయకంగా ఉన్నటువంటి హిందూ సముదాయం వాళ్ళకి కనిపించింది. ఈ ఆంగ్లేయులు మా మీద ఇలా చేయడానికి కారణం హిందువులే అని చెప్పేసి, హిందువులే ముందుగా స్పైలుగా పనిచేసి ఆంగ్లేయులకి మా గురించి మెసేజ్ ఇచ్చారని, ఇంకా రకరకాలైనటువంటి అబద్ధాలతో హిందువులపై ఆగ్రహాన్ని పెంచి ఈ
క్రిమినల్ గుంపునంతా కూడా వాళ్ళు హిందువుల మీద మళ్లించారు. ఇలా మోప్లా జెనోసైడ్ కూడా ఈ స్కేప్ గోటింగే కారణం. అంతేకాకుండా 1947 పార్టీషన్లో కూడా హిందువుల మీద జరిగినటువంటి దాడులన్నిటికీ ఈ స్కేప్ గోటింగ్ టెక్నికే కారణం. ఇంకా మనం గనక పరిశీలిస్తే ఇప్పుడు బంగ్లాదేశ్లో అనేక జరుగుతున్నటువంటి అల్లర్లన్నిటికీ కూడా కారణం ఈ స్కేప్ గోటింగే. అంటే ఏ అవకాశం వచ్చినా సరే ఆ సమస్యలన్నింటికీ కారణం ఒక అమాయకమైనటువంటి ఒక గ్రూప్ని బ్లేమ్ చేస్తారన్నమాట. ఇక్కడ బంగ్లాదేశ్లో హిందువులు అనేవాళ్ళు ఒక డిఫెన్స్లెస్ ఇన్నోసెంట్ గ్రూప్ అన్నమాట. వాళ్ళు చేసిన తప్పు అంతా వాళ్ళు హిందూ దేవుళ్ళు నమ్మడమే. అక్కడ ఉండేటువంటి గ్రూప్ కంటే డిఫరెంట్గా ఉన్నారు. వాళ్ళ మీద దాడి చేస్తే అడిగే దిక్కు లేదు, వాళ్ళని ఏం చేసినా అడిగే దిక్కు లేదు. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఈ క్రిమినల్ మైండ్ సెట్ ఉండే గ్రూప్స్ అన్నీ కూడా హిందువుల్ని టార్గెట్ చేశారు. అలా ఎందుకు టార్గెట్ చేశారు అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఒక్కటే, వాళ్ళు షేక్ హసీనాకి సపోర్ట్ చేశారు, అవామీ లీగ్కి సపోర్ట్ చేశారు అని. దానికి ఎటువంటి ఎవిడెన్స్లు అయితే ఏమీ లేవు. కానీ ఇలా అక్కడ ఏదో బతుకు జీవుడా అంటూ బతుకు వెళ్ళదీస్తున్నటువంటి మైనారిటీల మీద దాడులు చేయడానికి వీళ్ళకి ఎప్పుడూ కూడా ఇలా క్రియేటివ్ స్కేప్ గోటింగ్ ఐడియాలు అయితే వస్తూనే ఉంటాయి. ఇటువంటి స్కేప్ గోటింగ్ ఐడియాలతో ఈ ఇస్లామిక్ మరియు క్రైస్తవ మతోన్మాదులు గత 2000 సంవత్సరాల నుంచి పేగన్సు, హిందువులు ఇంకా అనేక ఇతర మతస్థులపై చేయని అత్యాచారాలు అంటూ లేవు. కాబట్టి ఈ సైకలాజికల్ ఫినామినా గురించి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. హరి ఓం.